ఏపీలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని సిపిఎం నేత మధు ఆరోపించారు. గరికపర్రులో అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ ర్యాలీ చేపట్టిన ఆందోళనకారులపై లాఠీచార్జ్ సిగ్గుచేటన్నారు. గరికపర్రులో సోషల్ బాయ్కాట్ వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. చిత్తూరులో జరిగే ఉత్సవాల్లో దళితులను పాల్గొనకపోవడం గమనార్హణీయం అన్నారు. ఆక్వా చెరువులు విస్తారంలో దళితులకు పని లేకుండా పోయిందని తెలిపారు. దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని అందరూ ఖండించాలన్నారు. గరికపర్రు దళితుల పక్షాన సిపిఎం పోరాటం ఉందని చెప్పారు. గరికపర్రులో దళితుల యొక్క సోషల్ బాయ్కాట్ ని వెంటనే ఉపసంహరించాలని చెప్పేసేటువంటి ఆందోళన, దాంట్లో పాల్గొనడం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నటువంటి దళిత సంఘాలు, సంస్థలు, యువతీ యువకులందరినీ కూడా ఎక్కడికక్కడ ఆపేసి వేల మంది పోలీసులను వినియోగించి, సుమారు 2000 మందికి పైగా పోలీసులు వినియోగించారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఆఖరికి గరికపర్రు దళితులు పాదయాత్రగా భీమవరానికి వస్తూ ఉంటే వాళ్ల మీద లాఠీచార్జ్ కూడా చేశారు. చిత్తూరు జిల్లా పచ్చికాపురం ప్రాంతంలో మహాభారతం అని చెప్పి పండగ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో దళితులకి స్థానం లేకుండా కేవలం అగ్రవర్ణాలు మాత్రమే దీంట్లో పాల్గొంటుంటాయి. దళితుల్ని నిషేధించి ఈ పండుగలు నిర్వహిస్తూ ఉన్నారు. 32 గ్రామాల్లో దళితులు 70 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి భూముల్ని చెరువుల కింద మార్చేసి దళితుల యొక్క నోటికాడ ఉన్న అవకాశాలన్నింటిని కూడా దెబ్బ కొట్టేటువంటి కార్యక్రమానికి తెలుగుదేశం పూనుకున్నది.